వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి పల్నాడు జిల్లా ప్రజల తరపున స్వాగతం తెలియజేస్తున్నాను. నా పేరు పాలేటి రజిత. నేను నసరాపేట మండలం రావిపాడు గ్రామ పంచాయతీకి క్లస్టర్ 8 కి వాలంటీర్ గా సేవలను అందిస్తున్నాను. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని మహాత్ముడు గాంధీజీ అన్నారు. గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా ఓ కల పుట్టింది. పాలకుడు కేవలం పాలనకై చూస్తాడు, కానీ నాయకుడు స్వరాజ్య పాలనకై కలలు కంటాడు. అలా మన జగనన్న మదిలో మెదిలిన ఈ కలే ఈ వాలంటీర్ వ్యవస్థ. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో మంది నిరుద్యోగులకు సుమారు 130,000 మంది సచివాలయ ఉద్యోగులకు మరియు సుమారు 260,000 మంది వాలంటీర్లకు అద్భుత అవకాశాన్ని కలిగించారు. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా నేను కూడా భాగస్వామి నవ్వునందుకు నేను జగనన్నకు కృతజ్ఞతను తెలియజేస్తున్నానన్న. అన్నా నేను మీకు ఇంత సంతోషం, ఇంత దగ్గరగా మాట్లాడుతున్నందుకు నాకు మాటలు కూడా రావట్లేదు ఆనందంతో. గాంధీజీ కళ్ళు కన్న స్వరాజ్యాన్ని మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకునే వాళ్ళం, కానీ ఇప్పుడు ప్రజల గడప వద్దకే పాలన అని మన జగనన్న ప్రభుత్వంలో మనం నేరుగా చూస్తున్నాము. ఇంతకు ముందు ప్రజలు డాక్టర్లకు చేతులెత్తి నమస్కరించేవారు. అన్నా మీరు పెట్టిన ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలందరూ మాకు అయిన వాలంటీర్లకు నమస్కరిస్తున్నారు. మా వాలంటీర్లందరి తరపున మేము నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నా. ఇది మాకు కేవలం ఒక సేవనే కాదు, ఇంకా ఒక అద్భుతమైన వరంగా మీ వాలంటీర్లు అందరం భావిస్తున్నామన్నా. ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజలకు సేవ చేయటం వలన నా ఆలోచన విధానం సత్ప్రవర్తనలో చాలా మార్పులు వచ్చాయి. సొంతగా ఆలోచించటం నేర్చుకున్నాను, నాలో ఆత్మస్థైర్యం పెరిగింది. అన్నా మీరు పెట్టిన ఒక్క పేజీ మేనిఫెస్టో అనిర్వచనీయం. మేనిఫెస్టోలో లేని అనేక పథకాలను మాకు అందించారు. అద్భుతం అన్నా. నవరత్నాల గురించి చెప్పుకుంటే నవరత్నాల్లో పేదలందరికీ ఇల్లు, పేదలందరికీ ఇల్లు అనే కార్యక్రమాన్ని 30 లక్షల మంది మహిళలకు ఇళ్ల పట్టాలను అందించి ఇల్లు కట్టించి దేశం మొత్తం అసలు ఇది ఎలా సాధ్యమైంది అని చెప్పించుకునేలా అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రం వైపు తిరిగి చూసేలా చేసిన ఏకైక వ్యక్తి మన జగనన్న. దీని ద్వారా ఆ ఇళ్ల పట్టాలను మా చేతుల మీదుగా మేము అందించటం మాకు వాలంటీర్లైన మాకు చాలా సంతోషంగా ఉంది. అన్నా ఎస్సీ రజ్యాన మహిళకు నేను ఇళ్ల పట్టాన్ని అందించినప్పుడు ఆమె సంతోషంతో హత్తుకొని నాకు కృతజ్ఞతలు తెలిపిన విధానాన్ని నేను, ఆ సంతోషాన్ని నేను ఎప్పటికీ మర్చిపోలేనన్నా. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు నేను ఎప్పటికీ నీకు రుణపడి ఉంటానని చెప్పుకుంటున్నానన్నా. ఇప్పుడు నా పరిధిలో నాకు సంబంధించిన 50 కుటుంబాలలో అర్హులైన అందరికీ ఇళ్ళ 12 మందికి ఇళ్ళ పట్టాలను నా చేతుల మీదుగా వారికి అందించాను. నాకు కేటాయించిన 50 కుటుంబాల్లో ఒక్కరు కూడా ఇంటి స్థలం లేని వారు లేరని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నానన్నా. అలానే వైఎస్ఆర్ పెన్షన్ కానుక ద్వారా పొట్లూరి భూలక్ష్మి అనే మహిళ ఎన్నో కార్యాలయాల చుట్టూ తిరిగి, ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగి పెన్షన్ రాదు అనుకునే సమయంలో మన ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఆమెకు పెన్షన్ పెట్టించి ఒక్క నెల తిరిగేలోపు ఆమె పెన్షన్ ను ఇంటి వద్దకు గడప వద్దకు
కొరకు తీసుకొని వెళ్ళినప్పుడు ఆమె కన్నీటితో నాకు నమస్కరించి నేను ఈ రోజు మూడు పూట్ల కడుపు నిండా అన్నం తింటున్నానంటే అది కేవలం మన జగనన్న వల్లనే అని ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసిందన్న జగనన్న నీ కుటుంబం ఎప్పుడు చల్లగా ఉండాలి అని నన్ను దీవించింది ఆ సంతోషాన్ని చెప్పుకోవడానికి నాకు మాటలు రావటం లేదన్న కరోనా కష్ట సమయంలో అన్ని రాష్ట్రాల వారు భయపడుతుంటే మన రాష్ట్ర ప్రజలకు మీరు భయపడకండి మన వాలంటీర్లు మీకు సహాయ సహకారాన్ని అందిస్తారు అని వారికి చెప్పి మా ద్వారా వారికి వాక్సినేషన్ కార్యక్రమాన్ని గాని మన రెడ్ జోన్ లో ఉన్న వారికి మన ఎమ్మెల్యే గారు కష్ట సమయంలో ఉన్నప్పుడు వారికి సరుకులు పంపిణీ చేసి మన రాష్ట్రంలో గాని మన నియోజకవర్గంలో గాని గొప్ప పని చేశారన్న ఈ వేళను ప్రజలందరూ ఎప్పటికీ మర్చిపోలేమన్న అమ్మ నమ్మకానికి అమ్మల పోషణలో నాన్నల ఇద్దరు సరిసగం కల కలిపిన స్వచ్ఛమైన అన్నల పొదుపు మహిళా సంఘాల నుండి వడ్డీ తీసుకొని కట్టలేని ప్రజలకు నేనున్నాను అంటూ వైఎస్ఆర్ ఆసరా ద్వారా మీరు రుణమాఫీ చేసి నాలుగు వీసల్లో వారి యొక్క వ్యక్తిగత అకౌంట్లో వేశారన్న మా మహిళా సంఘాలందరి తరఫున నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న అధికారులు చెప్తారు ఈ నెలలో ఒక స్కీమ్ అమలులో ఉంది అని ఇంతలోపే మీరు కొత్త స్కీమ్ ను మాకు అదుపులోనికి తెచ్చి ప్రజలకు సేవ చేయాలనే మీ తపనకు మేము సైతం ఎప్పటికీ మీకు తోడుగా ఉంటామని అందరి తరపున మీకు మాటిస్తున్నానన్న చివరిగా జిల్లాల పునర్విభజన కార్యక్రమాన్ని ఎవ్వరూ చేయలేని మాట తప్పని మడమ తిప్పని వంశంలో పుట్టిన మన మాజీ దైవం గౌరవనీయులైన శ్రీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి తనయుడు మన జగనన్న చేసి చూపించారు పల్నాడు జిల్లా ప్రజలందరి తరపున నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్న ఇలా చెప్పుకుంటూ పోతే జగనన్న చేసిన పథకాలు మంచి పనుల గురించి మనకు ఒక్క రోజు సరిపోదు నాకు అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి జగనన్నకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ వాలంటీర్ అనేది నేను నా జీవితంలో ఒక అద్భుతమైన వరంగా భావిస్తున్నానని నేను మీకు తెలియజేస్తున్నానన్న అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ పాలేటి రజిత పాలేటి రజితను అభినందిస్తున్నారు